ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు విద్యార్హత సంబంధించిన వివాదంలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రెండు రాష్ట్రాల గవర్నర్లకి కూడా తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేశారు. డిగ్రీ డిస్కంటిన్యూ చేసినటువంటి తమ్మినేని సీతారాం గారు 2019లో ఉన్నత చదువుల కోసం అని చెప్పి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ లా కాలేజ్ అంటే ఎల్బీ నగర్లో ఉంటుంది, మహాత్మా గాంధీ లా కాలేజీలో అడ్మిషన్ పొందారు అని ఒక డిగ్రీ డిస్కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి 2019లో తాను స్పీకర్ అయిన తర్వాత ఏ విధంగా అడ్మిషన్ పొందుతాడు లా కాలేజీలో అని, లా ప్రవేశం పొందాలి అంటే డిగ్రీ అయినా పూర్తి చేసి ఉండాలి లేదా తనకి సరి సమానమైనటువంటి సర్టిఫికేట్ అయినా ఉండాలి అని, సో 3 సంవత్సరాల డిగ్రీ తను ఎలా చేరాడు అని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా 2019-20లో తమ్మినేని సీతారాం గారి హాల్ టికెట్ నంబరు ఈ అన్ని వివరాలు కూడా వాళ్ళకు సమర్పించింది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్క్వాలిఫై అని చెప్పి మెన్షన్ చేసినటువంటి తమ్మినేని అదే సంవత్సరమే అక్కడ మరి లా కాలేజీలో ఎలా చేరారు అంటే డిగ్రీకి సంబంధించి ఒక ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ పొందారు అని, సో ఉన్నతమైన పదవిలో ఉండి ఈ విధంగా చేయడం తప్పు, తన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే వీళ్ళందరికీ ఫిర్యాదు చేశారు. మరి దీని మీద తమ్మినేని సీతారాం గారు అయితే స్పందించాలి. కొన్ని టీవీ ఛానల్ ఇంటర్వ్యూల్లో కూడా నేను డిగ్రీ డిస్క్వాలిఫై అని చెప్పి తమ్మినేని సీతారాం గారు చెప్పారు అని ఆ వీడియో క్లిప్స్ కూడా వీళ్ళు రాష్ట్రపతికి పంపించారు. సో మొత్తం మీద దీని మీద తమ్మినేని సీతారాం గారు ఎలా స్పందిస్తారన్న విషయం అయితే చూద్దాం.